అందరికీ నమస్కారం. ఈరోజు నువ్వుల పొడి తయారీ చూద్దాము. నువ్వులు చాలా బలవర్ధకమైనవి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అని ఉంటాయి ఇందులోని. వీటిని పొడి చేసుకుంటారు, స్వీట్గా నువ్వులుండలు చేసుకుని ఉంటారన్నమాట. పొడి చేసుకోవడానికి మిరపకాయలు, నువ్వులు కావాలి. ఇవి ఉత్తి మూగుళ్ళో వేయించుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకుంటే మనకి నువ్వుల పొడి తయారవుతుంది. ఈ నువ్వులనే సంస్కృతంలో తిలలు అంటారు. ఇది పుష్పించే ఒక జాతి మొక్క. ఇది అధిక ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే చోట పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నువ్వు గింజల నుండి నువ్వుల నూనె తీస్తారు. ఈ నూనెను చాలా వంటలలో ఉపయోగిస్తారు. నువ్వులు దంచి తీయని చిమ్మిలి వేయించి నువ్వులు ఉండలు మొదలైన మిఠాయిలు తయారు చేస్తారు. నువ్వులను వేయించి వివిధ వంటకాలలో, కూరలలో పచ్చడిగా వాడతారు. దీనిని నువ్వుల పొడిగా చేసి ఇడ్లీ మొదలైన వాటితో కలిపి తింటారు. నువ్వులను భారతీయులు శ్రాద్ధ కర్మలలో వాడతారు. నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది. నువ్వులలో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నువ్వులు ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఆమ్లాలను కలిగి ఉండి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. నువ్వులు ఎక్కువగా పండించే దేశాలు ఇండియా, చైనా మొదలగునవి. ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.